उम्मडी आंध्र प्रदेश माजी स्त्री शिशु संक्षेम शाखा मंत्री विधुलु निर्वहिंचिन माजी मंत्री लक्ष्मी देवम्म सेवलु मरुवुलेनिवनी अनंतपुरं जिल्ला कंबदूरु वैसीपी नायकुलु पेर्कोन्नारु। గృహ నిర్మాణ శాఖ మంత్రిగా దివంగత ఎం లక్ష్మీదేవమ్మ పనిచేసిన సమయంలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఆమె చేసిన సేవలు మరువలేనివని కంబదూరు వైకాపా ఎస్సీసెల్ నాయకులు తెలిపారు। ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఆమె హయాంలో మొదటి అంగన్వాడీ కేంద్రాన్ని స్థాపించబడిన రోజుగా ఆమె సేవలను గుర్తు చేసుకుంటూ అంగన్వాడీ టీచర్లు కంబదూరు స్థానిక ఎస్సీసెల్ నాయకులు ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం అంగన్వాడీ టీచర్ నిర్మలమ్మ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు స్వర్గీయ మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ గారు తొలి అంగన్వాడీ కేంద్రాన్ని కంబదూరులో స్థాపించడం గర్వకారణమని అన్నారు। ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సంపతమ్మ నిర్మల లీలమ్మ మరియు వైకాపా నాయకులు హనుమంతరాయుడు మల్లికార్జున నాగార్జున కిరణ్ కుమార్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు। గౌరవనీయ నేనా మా మంత్రి మంత్రివర్యులు మాజీ మంత్రి మంత్రివర్యులు స్వర్గీయ లక్ష్మీదేవ గారు ఈనాడు మాకు ఎంఎస్సీగా ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఉట్లూరు గ్రామంలోనూ ఐసీడీఎస్ని స్థాపించి మరి అనంతపురం జిల్లాలోనూ మళ్ళీ కమ్మదూరు గ్రామంలో ఐసీడీఎస్ని స్థాపించింది। రెండు 10 75 సంవత్సరంలో స్థాపించింది। ఇందు నిమిత్తమే మళ్ళీ గాంధీజీ సేవ అహింస కొలిక అయిన కూడా మంచి సేవలు అందిస్తూ ఆయన బాటలను నడుస్తూ ఈ రోజు అనే ఆయన జ్ఞాపకం చేసుకున్న దానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తాను।